గోదావరి వరద ప్రాంతాల్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు నిర్వహించిన యాత్ర ఏ మాత్రం కూడా ప్రభుత్వం నుంచి ఒక సీరియస్ ఆలోచనతోటి క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబానికి ఒక భరోసా నింపడానికి కోసమో వాళ్ళని ఆదుకునే విధంగా మాత్రం కొనసాగలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి అందించాల్సిన సమాచారం అధికారులు చాలా అద్భుతంగా జరిగిపోయిన సేవా కార్యక్రమాలను చెప్తూనే ఉంటారు, కానీ క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు సామాన్యులతోటి మీరు ఇష్టాగోష్ఠి కార్యక్రమం చేసినప్పుడు ఇద్దరిని దగ్గర తీసుకుని మీరు మాట్లాడినప్పుడు మీకు అర్థమవుతుంది ప్రభుత్వ పనితీరు ఏంటనేది. కానీ ఈరోజు అక్కడ జరిగింది ఏంటి, మొత్తం ఒక డ్రామా కంపెనీ లాగానే జరిగింది. కొంతమందికి ఐడి కార్డులు ఇచ్చి మీకు కావాల్సిన వాళ్ళని ముఖ్యమంత్రి దగ్గర నిలబెట్టి వాళ్ళే సమాధానం చెప్పేటట్టు ప్రభుత్వం అందించిన సహాయం వర్ణాతీతం చాలా గొప్పగా జరిగిందనే భావన ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక ప్రయత్నం వీళ్ళు చేసింది చాలా బాధాకరం. పీగనవరం నియోజకవర్గంలో, రాజోలు నియోజకవర్గంలో జరిగిన నష్టం మామూలు విషయం కాదు. ఈ 5 జిల్లాల్లో కూడా 54 మండలాల్లో ఇంత పంట నష్టం, క్షేత్రస్థాయిలో పశువులు పాపం వాళ్ళు పడిన ఇబ్బందులు, సామాన్యులు రైతులు కూలి పనికి వెళ్ళే వాళ్ళు వాళ్ళు పడిన ఇబ్బందులు, చిన్నపిల్లలతో తల్లులు వాళ్ళు పడిన ఇబ్బందులు, వ్యవసాయ రంగమే కాకుండా ప్రత్యేకంగా అక్కడ జరిగిన పంట నష్టం, మరి ఉద్యాన పంటలు, వీటి గురించి మాట్లాడిన నాదులు ఎవరు లేరు. ఇంకా విచిత్రం ఏంటంటే పశువులంట ముఖ్యమంత్రి గారు అందించిన సహాయం చూసి ఖచ్చితంగా వారి నోరు లేదు కానీ లేకపోతే వాళ్ళు కూడా సంతోషంగా మెచ్చుకునేవారు. ఈ అంతకన్నా ఆశ్చర్యం ఏం కలిగిస్తుంది, వారం 10 రోజులు అక్కడ కనీసం పాల ఉత్పత్తి లేదు, పశువులకి మేత ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు, చాలామంది సహాయం అందించిన వ్యక్తులు ఇతర ప్రాంతాల నుంచి లారీలో తీసుకొచ్చి పశుగ్రాస అందించారు. మరి జిల్లా యంత్రాంగం ఏమైంది, ఎంతమందికి ఆర్థిక సహాయం అందించారు, ఎన్ని కుటుంబాలను ఆదుకున్నారు, ఈ విషయాల గురించి ప్రస్తావించకుండా కేవలం ఇతరుల్ని విమర్శించడమే తప్ప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు జిల్లా మొత్తం ఒక మంచి కార్యక్రమం జరిగింది, ఆదుకున్నారు, సహాయం అందించారనే భావన మాత్రం ఎక్కడ కూడా మొదటి రోజు కలగలేదు. విచిత్రం ఏంటంటే జనసేన పార్టీ నుంచి ప్రతి గ్రామంలో కూడా మా నాయకులు, వీర మహిళలు, జన సైనికులు వాళ్ళ వంతు వాళ్ళు సహాయం అందించడానికి కోసం గత 10 రోజుల నుంచి వాళ్ళకి ఆహార పొట్లాలు, కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి బట్టలు అందించడం, సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు మా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు దుర్గేష్ గారి నాయకత్వంలో నిన్న జిల్లా నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక వినతి పత్రం అందించాలని ఒక ప్రయత్నం చేద్దామని వాళ్ళు నేను ఆలోచించారు. 10,000 రూపాయలు పొరుగు రాష్ట్రాల్లో ఇస్తున్నప్పుడు మన దగ్గర ఎందుకు మీరు 2,000 రూపాయలే ప్రకటించారు, అక్కడికన్నా ఇక్కడ ఎక్కువగా నష్టం జరిగింది, చాలా రోజులు కనీసం కరెంటు లేదు, ఇంట్లో ఉన్న సామాన్ అంతా కూడా తీసుకెళ్ళి బయటపడేసి వాళ్ళు పాపం ఎక్కడికి వెళ్ళాలో తెలియక రీహాబిలిటేషన్ సెంటర్లు నిండిపోయి కనీసం పిల్లలకి పాలు కూడా అందించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు 2,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది చాలా దుర్మార్గం, దీన్ని మీరు 10,000 రూపాయలకి పెంచండి అని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడానికి మా నాయకులు ప్రయత్నిస్తున్నప్పుడు నిన్న రాత్రి నుంచి వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు. ప్రజాక్షేత్రంలో ఒక రాజకీయ పార్టీగా జనసేన పార్టీ చేసిన కార్యక్రమాలు మా పార్టీ అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు మన మండపేట సభలో పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ప్రతి నాయకుడిని మీ వంతు మీరు సహాయం చేసి వరదల్లో చిక్కుకున్న ప్రతి కుటుంబానికి మీరు సహాయం అందించమని ఆయన కోరారు. ఆ పిలుపు మేరకు క్షేత్రస్థాయిలో మా వాళ్ళంత చక్కగా పనిచేసినప్పుడు పోలీసు యంత్రాంగం, జిల్లా యంత్రాంగం నిన్న రాత్రి నుంచి ప్రతి చోట మా వాళ్ళని నిర్బంధించి ఈరోజు ఒక వైసీపీ శాసనసభ్యుడిని కనీసం మీరైనా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి 10,000 రూపాయలు చేయించండి అని చెప్పి మా వీర మహిళలు ఆయన్ని రిక్వెస్ట్ చేసి వినతి పత్రం అందిస్తే ఆయన కూడా అవమానపరిచే విధంగా మాట్లాడితే అది చాలా బాధాకరం, మేము ఖండిస్తున్నాం దాన్ని. Please subscribe to AndhrodayamTV.